కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక పాఠశాలలో సోమవారం 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొల్లి విజయలక్ష్మి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందని, దీని వెనుక అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడు సైనికుడు వలె దేశం గురించి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యార్లగడ్డ చంద్రలేఖ, రాజా చౌదరి, మండల వైస్ ఎంపీపీ చిక్కల రాజలక్ష్మి లక్ష్మణరావు, పాఠశాల హెచ్ఎం భాస్కర్రావు, పంచాయతీ వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి చంద్రలేఖ, రాజా చౌదరి గారు, వైస్ ఎంపీపీ గారు అయినటువంటి శ్రీమతి రాజలక్ష్మి గారు, అలాగే లక్ష్మణరావు గారు, గౌరవ వైసీపీ నాయకులు శ్రీ కడప పార్థసారి గారికి, మన ఎంపీటీసీ సభ్యులు అలమండ శ్రీమతి అలమండ నాగుయేసి గారు, వైస్ ప్రెసిడెంట్ గారికి, మన వార్డు మెంబర్లు అయినటువంటి తిరుపతి వెంకన్న గారు, అలాగే బోండి వీరబాబు గారు, వీర్లపాటి సత్యరాజు గారు, కోఆపరేట్ సభ్యులు మనీష్ ప్రతీష్ మనీష్ గారికి, అలాగే మన చావల పాపారావు గారికి, ఎస్ఎస్ఎల్ కన్వీనర్ కలగం చక్రం గారికి, విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి కొల్లి విజయలక్ష్మి గారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ, ఎండిఎం సభ్యులకి, అలాగే అయ్యగారికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా మనం మన పాఠశాలకి మన అతిథులందరినీ కూడా ఆహ్వానించుకుంటాం. ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుకుంటున్నాను.
సార్ ఎవరన్నా మర్చిపోతే ఇంకా పిల్లలందరికీ కూడా 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గ్రామ ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ గారైనటువంటి కేర్లగడ్డ చంద్రలేఖ రాజ చౌదరి గారికి అలాగే మన ఉప సర్పంచ్ గారైనటువంటి కుందిరెడ్డి సూర్యబాబు గారికి అలాగే మన గౌరవ ఎంపీటీసీ సభ్యురాలు గారైనటువంటి మన అలమండ నాగు యేసుబాబు గారికి అలాగే నా సతీమణి ఇలా సమండ్ల వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మి గారికి వైసీపీ సీనియర్ నాయకులు పెద్దలు అరప పాదసారి అన్నయ్య గారికి అలాగే స్థానిక వార్డ్ మెంబర్స్ అయినటువంటి ఎంకన గారికి వీరబాబు గారికి సచివతి గారికి అలాగే విద్యాకమిటి చైర్మన్ గారికి అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అలాగే ఎంతో పిల్లలందరూ కూడా మంచి వేషధారణతో ఇవాళ జాతీయ నాయకులందర్నీ కూడా మాకు గుర్తు చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అదేం చిన్న విషయం కాదు ఈ రోజు జాతీయ నాయకుల్ని మనం స్మరించుకునేటటువంటి రోజు ఈ రోజు మనం అందరం కూడా ఇంత స్వతంత్రంగా ఇక్కడ జీవించగలుగుతున్నాం అంటే మనకి ఆ రోజు ఇక్కడ వేషధారణలో ఉన్నటువంటి వా జాతీయ నాయకులందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసి మనకి దేశ స్వరాజ్యాన్ని సంపాదించినటువంటి విషయం వారందరూ కూడా ఆ రోజు నిరంతర పోరాటం చేసి దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి మన దేశ సంపదని మనందరినీ కూడా బానిసలుగా చేసి 200 సంవత్సరాలు దాదాపు పరిపాలించడం జరిగింది ఆనాడు మన దేశం యొక్క మొత్తం సంపదను అందరినీ కూడా దోచుకోవడం ఆర్థికంగా కూడా మన దేశం ఎంతో వెనకబడి ఉన్న రోజుల్లో మన త్యాగమూర్తులైనటువంటి జాతీయ నాయకులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా ఈ రోజు ఇక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే ఆ మహానాయుల్ని మనం ఈ సందర్భంగా ఎంత తలుచుకున్నా కూడా చాలా చిన్న విషయం అవుతుంది ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావుల యొక్క కృషి ఆ రోజు వారి ప్రాణ త్యాగాలు ఇవాళ మనం ఎంత ఈ విధంగా ఉన్నామంటే వారి యొక్క